కల్వకుంట్ల ఫ్యామిలీ నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందని మీ దగ్గర ఏమన్నా మీ వరకు వచ్చిన సమాచారం ఏదైనా ఉందా? మీరు సిబిఐ ఆఫీసర్ గారు, మీరు మోడీ గారు ఏదైనా రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి అదొకటి అంటే డైవర్ట్ చేయడానికి ఈడీ కేసులు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డైవర్ట్ చేయడానికి ఇది ఒక కేసు ఉందని చెప్పి కేసీఆర్ ఏమన్నా బీజేపీకి అప్పచెప్పే ప్రయత్నం ఏమైనా చేశాడా చికోటి ప్రవీణ్ వాడుకొని? మీ డౌటే నిజమై ఉంటే కేసీఆర్ బీజేపీకి అప్ప చెప్పినా లేకుంటే బీజేపీ సో ప్రధానంగా అంటే చికోటి ప్రవీణ్ వ్యవహారం ఏం కాబోతుంది అనుకుంటున్నారు? ఏం చేయబోతున్నారు అసలు? ఇంకెక్కడ చికోటి ప్రవీణ్ అది చీకట కలిసిపోయింది. చికోటి ప్రవీణ్ కి క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉందా? మీ వ్యూ చెప్పండి. చికోటి ప్రవీణ్ లేడు అనడానికి స్కోపే లేదు కదా అండి. అక్కడ ఒక మామూలు వ్యక్తి మనీ లాండరింగ్ లో అందరు ఎవరెవరు ఆల్మోస్ట్ మంత్రులు ఉన్నారు రమ్యారావు బయటికి మాట్లాడుతుంది గట్టిగానే కేసీఆర్ మీద, కానీ కేసీఆర్ మీద ఎక్కడో ఒక దగ్గర ప్రేమ కనబడుతుంది, నా బాబాయ్ అనే ప్రేమ కనబడుతుంది. ఏం చేసిందండి బాబాయ్ అనే ప్రేమ కనపడి నేనేమన్నా ప్రగతి భవన్ సొంతగా పోయి? ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, కల్వకుంట్ల ఫ్యామిలీని బీజేపీ ఏమైనా టార్గెట్ చేసిందా, ఇవన్నీ అంశాల గురించి చర్చించడానికి మనతో పాటు కల్వకుంట్ల రమ్యారావు గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమ్యారావు గారు, ఎలా ఉన్నారు? అంటే దీనికంటే ముందు నిన్న ఈడీ రెడ్ అయింది, అంతకంటే ముందు అసలు స్టార్ట్ అయింది రాజగోపాల్ కేసీఆర్ ఢిల్లీ వెళ్ళడం, దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రావడం, ఆ తర్వాత పరిణామాలు అన్నీ మారుతూ వస్తూ చికోటి ప్రవీణ్ టార్గెట్ చేశారు. సో ఈ చికోటి ప్రవీణ్ అసలు బీజేపీ టార్గెట్ చేసిందా, నిజంగా కేసీఆర్ టార్గెట్గా అంటే బీజేపీకి అప్పచెప్పాడా చికోటి ప్రవీణ్ని, ఏదైనా రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి అదొకటి అంటే డైవర్ట్ చేయడానికి ఈడీ కేసులు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డైవర్ట్ చేయడానికి ఇది ఒక కేసు ఉందని చెప్పి కేసీఆర్ ఏమన్నా బీజేపీకి అప్పచెప్పే ప్రయత్నం ఏమైనా చేశాడా చికోటి ప్రవీణ్ని వాడుకొని? మీ డౌటే నిజమై ఉంటే కేసీఆర్ బీజేపీకి అప్ప చెప్పినా లేకుంటే బీజేపీ చికోటి ప్రవీణ్ ఈడీ ఇవన్నీ బయటకు తీసినా కూడా విచారణ అనేది కరెక్ట్ కాకుండా ప్రతిదీ కూడా ఏదో టీవీ సీరియల్ లాగా చూపెట్టడం ఇట్లా చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? ఈ వీళ్ళిద్దరిది ఏదో గేమ్ ప్లాన్ అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ చికోటి ప్రవీణ్ ఈ లిక్కర్ స్కామ్ కంటే ముందు కూడా ఇక్కడ రేప్ కేసు అయింది ఆమ్నేషియా పబ్ది, అది ఎంత పెద్ద కేసు అండి. గతంలో చాలా అయిన ఇన్సిడెంట్స్, కానీ ఇదైతే ఎంత దారుణమైన ఇన్సిడెంట్. మరి ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది, ఏమైంది? ఈడీ వాళ్ళు వస్తున్నారు పోతున్నారని చెప్తున్నారు, ఈడీ వాళ్ళు ఇంకా విచారణ చేస్తున్నారని చికోటి ప్రవీణ్ చెప్తున్నాడు, ఆయన చాలా మంది పేర్లు ఉన్నాయని చెప్తున్నాడు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికి, కేసీఆర్ గారిని భయపెట్టడానికి, బీజేపీ పార్టీ బలపడడానికి చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దీంట్లో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారంటారా? దేంట్లో చికోటి ప్రవీణ్ చెప్తున్నది ఏంటంటే, నాకు ఎవరితోని సంబంధం లేదు, కేవలం నన్ను వైసీపీ వాళ్ళు ఇందులో బలి చేశారని చెప్పి ఒక రకంగా చెప్తున్నారు. ఒకవైపు టీడీపీ వాళ్ళు చేశారని చెప్తున్నారు. ఎవరున్నారనుకోవాలి ఇందులో, అంటే ఈ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి ఎవరున్నారనుకుంటున్నారు చికోటి ప్రవీణ్ అంశంలో? ఫస్ట్ ప్రవీణ్ చెప్పాడు కదా వీళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు అని చెప్పారు కదా ప్రవీణ్. మరి ఇప్పుడు మళ్ళా మాట మార్చేసి వైసీపీ వాళ్ళు బలి చేశారు వీళ్ళు బలి చేసిండ్రు అనడం ఏంది? ఫస్ట్ చెప్పిన పేర్లే తెలంగాణ వ్యక్తుల పేర్లు చెప్పాడు, తెలంగాణ వ్యక్తుల పేర్లు చెప్పాడు. అట్ ద సేమ్ టైం వైసీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారని చెప్పారు, అక్కడ టార్గెట్ గా టీడీపీ టార్గెట్ చేసిందని చెప్పారు, ఇక్కడ కొంతమంది ఉన్నారని చెప్పారు. టార్గెట్ ఇక్కడ ఎవరు అనేది ఏం క్లియర్ గా ఇంకా క్లీన్ చిట్ ఏం చెప్పలేదు ఆయన. సో కేసీఆర్ నుంచి అంటే టీఆర్ఎస్ నుంచి వర్గీయులు నా దగ్గర ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారని చెప్పి చెప్పాడు. సో ప్రధానంగా అంటే చికోటి ప్రవీణ్ వ్యవహారం ఏం కాబోతుంది అనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు అసలు? ఇంకెక్కడది ఉందండి, డైవర్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇంకెక్కడ చికోటి ప్రవీణ్ ఒకటి పొంగనే ఒకటి అయితేనే ఉంది కదా. అమిత్ షా గారు వచ్చిపోతే అట్లా డైవర్ట్ అయిపోయా, మునావర్ వచ్చి ఇట్లా డైవర్ట్ అయిపోయా, ఇప్పుడు ఇది వచ్చి ఇట్లా డైవర్ట్ అయిపోయి, ఇంకా చికోటి ప్రవీణ్ ఎక్కడదండి? చీకట కలిసిపోయినట్ట కేసు. ఇంకేముంది, బీజేపీ చేస్తుందా కేసీఆర్ గారు చేస్తున్నారా? కేసీఆర్ గారు చేసిండ్రు అంటే రాష్ట్ర పరిధిలో ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టు మీకు డౌట్ ఉన్నట్టు లోపాయికార ఒప్పందం ఉండి ఉంటే, బీజేపీకి టీఆర్ఎస్కి లోపాయికార ఒప్పందం ఉండి ఉంటే, మరి ఇద్దరు ఒకటైనప్పుడు చికోటి ప్రవీణ్ సంగతి తెలిసాలి కదా, ఎందుకు తెలిసట్లేదు? చికోటి ప్రవీణ్ దగ్గర పెట్టేసుకొని చికోటి ప్రవీణ్ త్రూ
బీజేపీ పార్టీ మనకి ఏం చేస్తుందో మనకేం తెలుసు అంటే నిజంగా అంటే చికోటి ప్రవీణ్ ఈ స్కామ్ అంటే ఈ స్కామ్ లో ఉన్నాడా లేదంటే బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఇరికించే ప్రయత్నం చేశారా ఏంటంటే చికోటి ప్రవీణ్ కి క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉందా మీ 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 వ్యూ చెప్పండి చికోటి ప్రవీణ్ లేడు అనడానికి స్కోపే లేదు కదండి అక్కడ డెఫినెట్ గా ఉండుంటాడు ఎందుకు ఉండడండి ఉండందే ఆయన లైఫ్ స్టైల్ తెలిసిన వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు నేనేం తెలుసుకోలేదు కానీ బయట అనుకుంటుంటే విన్న వాళ్ళు ఒక మామూలు వ్యక్తి వందలు కాదు ఒకటి కాదు రెండు కాదు వందలు వేల కోట్లు హవాల రూపంలో అవి ఈ క్యాసినో పేరు మీద వీటి మీద ఎట్లా ఎట్లా బయటకు పోయింది మనీ లాండరింగ్ జరిగిందంటారా షూర్ గాండి మనీ లాండరింగ్ లో అందరూ ఉన్నారండి అందరూ ఎవరెవరు ఆల్మోస్ట్ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు రాజ్యసభ పేర్లు పేర్లు ఏమన్నా ఉన్నాయా మీ వరకు వచ్చిన అంటే దాంట్లో ఉన్న స్కామ్లో అంటే చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ఈ క్యాసినో వ్యవహారంలో ఉన్న నేమ్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు నేను ఒకదాన్ని చెప్తే అరణ్య రోదన తప్ప ఏముందండి దాన్ని చెప్పండి తప్ప దాన్ని సోర్స్ చేసుకొని ఏమన్నా నిజంగా నిష్పక్షపాతికంగా ఏమన్నా జరుగుతుందా జరుగుతేమో తప్పేముందండి మీ పేరు చెప్పడం వల్ల జరుగుతేమో నేను పేరు చెప్తే అట్లా నేను పేరు చెప్తే నేను న్యాయం జరుగుతుంది అనుకుంటే నేను ఎన్ని ఎవిడెన్స్ ఇయ్యానో అన్ని సెంట్రల్ వాళ్ళకి ఇస్తా ఇప్పటికి 20 సార్లు చెప్పాను ప్రెస్ మీట్లలో ఇస్తానంటే కూడా స్పందించి తీసుకున్న బీజేపీ నాయకుడు ఎవరు మరి రమ్య గారు మీరు ప్రతిసారి చెప్తున్న ఆధారాలు ఉంటే ఇవ్వండి మేము దీని మీద యాక్షన్ తీసుకుంటాము మేము దీని మీద ఎంక్వైరీ చేస్తాము అన్న నాయకుడు ఉన్నాడా జైల్లో గది పెడతాం అనుడు తప్ప ఎవరండి ఎక్స్ప్రెస్ బయటికి ప్రజలకు రీచ్ అయ్యేటట్టు అంతే కదా యాక్షన్ తీసుకోలేదు కదండి మీడియా రమ్యారావు బయటికి మాట్లాడుతుంది గట్టిగానే కేసీఆర్ మీద గానీ కేసీఆర్ మీద ఎక్కడో ఒక దగ్గర ప్రేమ కనబడుతుంది నా బాబాయ్ అనే ప్రేమ కనబడుతుంది ఏం చేసిందండి బాబాయ్ అనే ప్రేమ కనపడి నేను ఏమన్నా ప్రగతి భవన్ కు దొంగసాటుగా పోయి కలుస్తున్నానా లేకుంటే కేసీఆర్ ఏమైనా నా ఇంటికి మారువేషంలో వస్తుందా మరి చెప్పండి ఇప్పుడు మంత్రుల పేర్లు చెప్పండి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా ఈ వ్యవహారంలో చికోటి ప్రవీణ్ వ్యవహారంలో కల్లకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా నేను చెప్పాను కదా దీని మీద కరెక్ట్గా మేము కరెక్ట్గా విచారణ చేస్తాము కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తాము కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటాము అన్న రోజు డెఫినెట్గా ఇది ఒకటి కాదండి ఒక చీకోటి ప్రవీణ్ అనేది చాలా చాలా చిన్న అంశం శ్రీనివాస్ గారు ఇంకా ఎన్నో ఉన్నాయి చాలా పెద్దయి అవి నేను ఆధారాలు ఇస్తా అంటున్నాను అవి ఆధారాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మార్చే కేసు ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్టింగ్ లో ఆయన ఆయన ఢిల్లీ వెళ్ళడం ఈయన ఇటు రావడము ఈ చికోటి ప్రవీణ్ వ్యవహారం బయటికి రావడం వల్ల ఈ కేసు కొంత ఊపు అందుకుంది ఈ కేసుకు సంబంధించి కొంత అటు ఇటుగా వాతావరణం అటు ఇటుగా అయ్యింది సో అందుకనే నేను చికోటి ప్రవీణ్ కేసు వ్యవహారం గురించి మిమ్మల్ని అడుగుతున్నాను చికోటి ప్రవీణ్ వ్యవహారం ఆ కేసు కరెక్ట్గా విచారణ అవ్వట్లేదు అది చేసినట్టు చేసి చూపించి చికోటి ప్రవీణ్ ద్వారా ఏంటి అనేది తీసుకున్నారు అంతే ఇన్పుట్ బీజేపీ వాళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ ఒకటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా చికోటి ప్రవీణ్ వ్యవహారంలో ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో కవిత ఉన్నారు అంటే రకరకాల స్కామ్లలో ఉన్నారు ఈ వ్యవహారంలో కూడా ఉండే అవకాశం ఉందా కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎవరైనా సరే కల్వకుంట్ల పేరు వాడుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే డైరెక్ట్ కల్వకుంట్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు లేరంటారా ఉండి ఉండొచ్చు కానీ కల్వకుంట్ల పేరు చెప్పుకొని ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ కుటుంబం ద్వారా వచ్చిన ఒకటి కల్వకుంట్ల ఫ్యామిలీ నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందని మీ దగ్గర ఏమన్నా మీ వరకు వచ్చిన సమాచారం ఏదైనా ఉందా చికోటి ప్రవీణ్ విషయంలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులదే అని మీరు ఎంతసేపు మీరు మెన్షన్ చేస్తున్నారు కానీ మీరు మోడీ గారు కాదు మీరు ఒక అమిత్ షా గారు అలాంటప్పుడు నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే కాదండి మీరు జర్నలిస్ట్ సారీ మిమ్మల్ని నేను గౌరవిస్తా జర్నలిజం అని నేను చాలా గౌరవిస్తా నేను ఒక మంత్రి కంటే ఒక ముఖ్యమంత్రి కంటే కూడా జర్నలిజం అని నేను గౌరవిస్తా కానీ మన ఇద్దరం మాట్లాడుకుంది మీ ఛానల్ ద్వారా బయటికి
పోతది పోదన్నట్లే డెఫినెట్ గా పోతది కానీ ఏం న్యాయం జరుగుతది ఎవరికి న్యాయం జరుగుతది చెప్పండి జరగొచ్చు ఏది జరగొచ్చు అండి ఎట్లా జరుగుద్ది జరగొచ్చు ఏమో దాని ఏముంది మనిద్దరమే ఎల్లం ఢిల్లీకి మరి నేను ఆధారాలు తీసుకొని ఇస్తా మరి దాని మీద ఎవరు బయటికి వచ్చి కరెక్ట్ గా ఎంక్వైరీ ఇస్తా ఎక్కడో దగ్గర న్యాయం అయితే స్టార్ట్ కావాలి కదా ఎక్కడండి న్యాయం ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా అది మీ నుంచి స్టార్ట్ చేయండి తప్పే ఉంది అది సోషల్ మీడియా నుంచి న్యాయం నా నుంచి న్యాయం స్టార్ట్ చేయాలనేది నేను ఆల్్రెడీ ఆలోచిస్తున్నా అది వేరే రకంగా ఇప్పుడు ఎవరైతే తెలంగాణ మోసపోయినా ఉద్యమకారులు ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు మీరు పేరు చెప్పడం వల్ల ఉపయోగం ఏందంటే రేపొద్దున ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళని వద్దనుకుంటారేమో ఈ ఈ ఆప్షన్ అయితే ఉంటుంది కదా అది నేను తీసుకు వేరే రకంగా పేరు చెప్పాలి కదా డెఫినెట్‌లీ ఉన్నారు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు టిఆర్ఎస్ లేదు లేదండి నేను ఆధారాలతో చూపిస్తాను నేను ఎప్పుడు కూడా గాలి మాటలు మాట్లాడలేదు ఎప్పుడు టైం పాస్ మాటలు మాట్లాడలేదండి ప్రతిదీ కూడా నేను ఏది మాట్లాడినా ఏది చూపించినా ఒకరి మీద అలిగేషన్ చేసినా గానీ నేను విత్ ప్రూఫ్స్ తోటి మాట్లాడినా ప్రెస్ మీట్ గానీ ఇంటర్వ్యూ గానీ గానీ సిబిఐ వాళ్ళు వచ్చి అడిగితే ఇస్తారా డైరెక్ట్ గా వాళ్ళు 100% ఇస్తారండి మీడియాకి ఇవ్వడానికి భయం ఎందుకు మీడియాకి ఎందుకు ఇస్తారా మీడియాకి ఎందుకు ఇస్తానండి ఫస్ట్ మీడియాకి ఇస్తే మీడియా ఏ రకంగా జస్టిస్ చేస్తది చెప్పండి మీడియాకి ఎవరైతే మీడియా ప్రజలకు ఏదైతే పొలిటిక్స్ మధ్య అనుసంధానంగా ఉంటది మీడియా తప్పకుండా ఏదో ఒకటి అంటే ప్రజలకు మెయిల్ చేసే దిశగా అడుగులు వేయొచ్చు మీడియా డెఫినెట్ గా నేను ఇవాల వల్ల మెయిల్ జరిగే ఒక మాట ఏంటంటే నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తీసుకోవడానికి ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కొందరు ఉంటారు కేంద్ర ప్రభుత్వం పరిధిలో కొందరు ఉంటారు రాష్ట్రానికి ఇవ్వాల్సింది రాష్ట్రానికి ఇస్తాం కేంద్రానికి ఇవ్వాల్సింది కేంద్రానికి ఇస్తాం ఇక్కడ కాదు కేంద్రంలో ఇవ్వాలనుకుంటున్నా నేను డెఫినెట్ గా ఇస్తా కానీ వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఇదివరకు కేసులు కానివ్వండి ఇప్పుడు జరుగుతున్న కేసులు కానివ్వండి ఇది ఒకటి ఎట్లా అంటే ఒక ఏంటి ఇదొక టీవీ షోస్ లాగా ఇదొక సీరియల్స్ లాగా చేస్తున్నారు వదులుతున్నారు అంతే తప్ప ఇక్కడ ఏ కేసులన్నా కరెక్ట్గా జస్టిస్ అయిందా ఏ కేసన్నా కరెక్ట్గా ప్రజలకు తెలియజెప్పినరా ఇది వీళ్ళు అయితే క్లీన్ చిట్ అని ఇవ్వాలి లేకుంటే వీళ్ళు దోషులను తేల్చాలి ఏ కేసులన్నా జరిగిందా ఇప్పుడు చెప్పండి మీరే చెప్పండి మీరే అన్నారు ఇందాక ఇద్దరు దొంగాటలు ఆడుతున్నదేమో అని మరి ప్రజలు అట్లే మాట్లాడుకుంటున్నారు కదండి ప్రతిదీ జరగవచ్చు కొన్ని పాజిటివ్లు చేసినాయి కొన్ని నెగిటివ్లు ఇది పాజిటివ్ అవ్వచ్చేమో తప్పే ఉంది అందులో మీరు ఆధారాలు ఇవ్వడం వల్ల కల్వకుంట్ల ఫ్యామిలీ క్లీన్ చిట్ రావచ్చు తప్పే ఉంది అందులో మేబీ రావొచ్చు నేను కల్వకుంట్ల ఫ్యామిలీ క్లీన్ చిట్ రావాలంటే కాదండి నేను కల్వకుంట్ల మీరు ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ అవుతుందని కేసీఆర్ గారు చెప్తే నమ్మి ఓపిక బట్టి 8 సంవత్సరాలు అయితుంటే మిగిలిన రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అయ్యి ఈరోజు ఈ స్కామ్లలో ఇరుక్కొని ప్రజలు అసలు మనం అనుకున్నది ఏంది జరుగుతున్నది ఏంది ఏం అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం చెప్పినా అదే చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని వాళ్ళు ఏం మాటలు చెప్పినా అవి వింటున్నారు అసలు ఏది నిజము ఏది తప్పు అర్థం కావట్లేదు ఇప్పుడు మీకు మీలాంటి అలాంటి దానికే ఏది కరెక్ట్ అనే డౌట్ వస్తుంది ఏది రాంగ్ ఏది రైట్ అలాంటప్పుడు మరి ప్రజలకు తెలియాలి కరెక్ట్గా కరెక్ట్గా అని అన్నప్పుడు మరి మేము అక్కడ కరెక్ట్గా ఇప్పుడు నేను కానివ్వండి నా లాంటి వాళ్ళు కానివ్వండి మాకున్న ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు మరి నిజంగా కూడా రాజకీయాలకు అతీతంగా మరి దాని మీద యాక్షన్ తీసుకోవాలి దాన్ని బయటకు ప్రజలకు తీసుకొచ్చి ప్రజలకు కరెక్ట్ చూపించాలి కదా చికోటి ప్రవీణ్ ఎప్పుడన్నా కలిసారా మీరు ఎప్పుడన్నా చూడడం జరిగింది నాకేం అవసరం అండి చికోటి ప్రవీణ్ కలవడానికి ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా ఎక్కడ కలిసారా ఎప్పుడైనా ఇప్పుడు చికోటి ప్రవీణ్ ఎవరు కలుస్తారు అవినీతి సొమ్ము అడ్డమైన సొమ్ము అట్లా అవి హవాలా రూపంలో అవి ఇక్కడ దొరకొద్దు అక్కడ అదే దోసుకున్న దాసుకోవాలనుకునే వాళ్ళు లేకుంటే ఎంజాయ్మెంట్ చేయాలి ఈ క్యాసినో కార్డ్స్ అనుకున్న వాళ్ళు వివిధ దేశాలలో ఎంజాయ్మెంట్ చేయాలనుకునే వాళ్ళు కంప్లీట్ చేయండి కంప్లీట్ చేయండి అట్లాంటి వాళ్ళు చికోటి ప్రవీణ్ ఆయన దారిలో వెళ్తారు నాకేమవసరం అండి చికోటి ప్రవీణ్ తోటి రైట్ ఆయన చికోటి ప్రవీణ్ క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటంటే నేను తెలంగాణ రాష్ట్రంలో చేయలేదు ఎక్కడైతే నాకు లీగల్ పర్మిషన్ ఉన్నా ఎక్కడ చేసుకున్నా తప్పేముందని అంటున్నారు ఏం చెప్తారు ఇక ఆయన అట్లా మాట్లాడి సమర్థించుకొని నేను ఏం చేయలేదు అని అంటే తప్పు కాదా నేను తెలంగాణ రాష్ట్రంలో చేయలేదు ఆంధ్రప్రదేశ్లో చేయలేదు నాకు గోవాలో లీగల్ ఉంది లీగల్ గా చేసుకున్నా ఇక అట్లా మాట్లాడితే మనం ఏం చెప్తాం నేను చేసింది తప్పు కాదు నేను చేసింది కరెక్టే అని ఆధారాలు చూపిస్తుంటే కూడా నేను చేసింది కరెక్ట్ కాదు అని సమర్థించుకుంటున్నాడు అంటే ఏ ధీమాతో సమర్థించుకుంటున్నాడు ఆయన అవన్నీ అంటే లీగల్ గానే ఉన్నాయి లీగల్ గానే వాళ్ళకి అమౌంట్ పే చేశాను అన్ని లీగల్ గానే ఉన్నాయి ఈడీ ఆరోపణలు వచ్చినాయి
అన్ని లీగల్ గానే ఉండి ఈడీ ఆరోపణలు వచ్చినాక మరి కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి మరి ఆయన్ని ఎందుకు బాధపడుతూ భయపడుతూ ఎందుకు చెప్పిండు? కొన్ని పార్టీల నాయకులు కొందరు కొన్ని పేర్లు చెప్పొద్దు అంటున్నారు, కొన్ని పేర్లు చెప్పాలంటున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కానీ నేను ముఖ్యమంత్రి వరకు వదలా, ఎవరినైనా వదలా, ఆ ముఖ్యమంత్రి వదలా, ఈ ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళని కూడా వదలా, నేను చెప్పాలి, నన్ను ముట్టుకుంటే నన్ను చెప్పాల్సి వస్తే నేను అన్నీ చెప్తాను ఎందుకు అన్నాడండి. మరి ఇవన్నీ మాట్లాడద్దు కదా ఆ మాటలు, నువ్వు కరెక్ట్ గుండుంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడావు? ఎందుకు మాట్లాడతాడండి? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా, ఆత్మరక్షణ ఎందుకు? నువ్వు తప్పు చేస్తేనే కదా ఆత్మరక్షణ అవ్వాల్సింది. తప్పు చేయనప్పుడు ఆత్మరక్షణ ఏమవుతుంది? లీగల్ గోవాల లీగల్ ఉంది, లీగల్ గానే చేసినా తప్పు చేయలేదు అన్నప్పుడు ఇక నీకు ఏ ముఖ్యమంత్రి చెప్పాడు? నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి బయటకు వచ్చి కూడా చెప్పాడు ఆయన. సో నాకు ప్రెజర్ ఎక్కువగా ఉంది, నాకు కాల్స్ వస్తున్నాయి, ఇట్లా నన్ను చంపే ప్రయత్నం చేయడానికి కూడా ఒక సైట్ ఎంచుకున్నారు, ఆ సైట్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయని చెప్పి ఆయన కూడా చెప్పాడు. సో అలాంటి ప్రయత్నం ఏదైనా చేసి ఉండొచ్చు, ఇలా ఇలా మాట్లాడితే నా దగ్గరికి ఎవరు రారని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది కదా. ఉండొచ్చు అండి, నువ్వు తప్పు చేస్తుంటేనే భయపడతావు కదా, లేకుంటే నువ్వు భయపడాల్సింది ఏమున్నది? నువ్వెందుకు వాళ్ళ బెదిరింపులకు ఎందుకు భయపడతావు? నువ్వు తప్పు చేయనప్పుడు సామాన్యమైన పర్సన్ లీగల్ గా ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటున్నాడు. ఆయన మీద సడన్ గా ఈడీ ఆరోపణలు వచ్చేసరికి కొంత బెదిరే అవకాశం ఉంటది, పొలిటికల్ ప్రెషర్ వల్ల అటో ఇటో ఎటో బెదిరే అవకాశం ఉంటది. సో ఆత్మరక్షణ కోసం ఆయన చెప్పడం ఏదైనా తప్పంటారా? సామాన్యమైన మనిషి ఇంత పక్క రాష్ట్రాల్లో నాకు లీగల్ గానే చేసుకుంటున్నా, అక్కడ పర్మిషన్ ఉంది, నేను కరెక్టే ఉన్నా, కరెక్టే చేస్తున్నా అని చెప్తున్నాడు అని అంటే ఇంకా ఆయన సామాన్యమైన మనిషి అవుతాడా? సామాన్య మనిషి క్యాసినోలు కార్డ్స్ కోసము వీడియోలు బయటకు వచ్చినాయి, అన్ని బయటకు వచ్చినాయి, అందరం చూసినాం. సామాన్య మానవుడు అవన్నీ చేస్తాడండి? నా బిజినెస్ అది, నేను చేసుకుంటున్నాను, నేను లీగల్ గా చేసుకుంటున్నాను, గవర్నమెంట్ పర్మిషన్ తోనే చేసుకుంటున్నాను. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎవరి ప్రెషర్, మీరే అన్నారు ఇందాక, ఎవరి ప్రెషర్లకు భయపడి ఇప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఆయన టీవీ సీరియల్ లాగా గడికి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మాట్లాడింది రేపు ఉండలేదు, రేపు మాట్లాడింది ఎల్లు ఉండలేదు. రైట్, ఫైనల్ గా చికోటి వ్యవహారం ఎక్కడ పోయేటట్టుంది చెప్పండి, ఏం జరగబోతుంది? ఇందాక చెప్పాను, మీరు అబ్జర్వ్ చేయలేదని చీకట్లో కలిసిపోతుంది వ్యవహారం అని అనుకుంటున్నాను.